పోరాటము ఇక్కడ దాకా కాదు సార్, జంతర్ మంతర్ పోయేదాకా సెంట్రల్ మీద ప్రెజర్ పెట్టి ఆ 4 క్లోజెస్ క్యాన్సిల్ అయ్యేదాకా మేము మా అంగస్ట్రైక్ ఆఫీస్ సార్. సో మీరు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నేను వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, ఆయన ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేసి మాట్లాడారు, బ్రహ్మాండంగా మాట్లాడారు. రియలీ స్పోక్ వెరీ వండర్ఫుల్లీ గుడ్ సార్. కెన్ యూ హియర్ మీ? ఓకే. సో ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయనే చాలా మంచి పాయింట్స్ మాట్లాడారు. ఇక్కడ ఇప్పుడు నేను వచ్చిన వెంటనే నాకు స్టెథోస్కోప్ ఇచ్చారు. ఇప్పుడు నాకు స్టెథోస్కోప్ అంటే ఐ హావ్ డన్ మై మెడిసిన్ ఫ్రమ్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్. నేను 82 83లో నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు నాకు ఈ స్టెథోస్కోప్ ఇచ్చారు, ఇప్పుడు నేను మెడలో వేసుకున్నాను. అంటే నేను సినిమా ప్రొఫెషన్లో ఉంటూ నేను ఈ స్టెథోస్కోప్ మెడలో వేసుకోవాలంటే ఇప్పుడు నాకు బ్రిడ్జ్ కోర్స్ అయినా ఇస్తే కరెక్ట్ కదా, మళ్ళీ అన్ని రివైజ్ చేసుకోవడానికి, అన్ని రివైజ్ చేసుకుని ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా తెలుసుకోవడానికి ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇలాంటి ఒక అలోపతి డాక్టర్కి ఇస్తే ఓకే. ఆయన చెప్పినట్టు లెజిటిమైజ్ చేస్తున్నారు జరుగుతున్న తప్పులు. ఇక్కడ ఫ్యాక్ట్స్, డాక్టర్స్ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, డాక్టర్స్ అని చెప్పుకుని చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు ఇద్దరు చాలా సూపర్ కామన్ సెన్స్తో ఇంకా క్వాలిఫికేషన్ గవర్నమెంట్ ద్వారా ప్రైవేట్ కాలేజెస్ ద్వారా కాకుండా సొంతంగా చదివి సూపర్ డాక్టర్ అయి ఉండొచ్చు. అలా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రజలకు తెలుస్తుంది, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ ఒక లక్షల్లో ఒకరు అలా నేను చూసి ఉన్నా, ఒక క్వాక్ అయినా మంచి డాక్టర్గా తప్ప మిగిలిన మంది అంతా నేను చాలా మంది చూసినాను. చాలా దరిద్రంగా ఉంది, చాలా ఏమాస్తున్నారు, చాలా ఆల్మోస్ట్ చాలా మందిని చంపేస్తున్నారు. ఇప్పుడు నేను మా మాట్లాడాల్సిన పాయింట్స్ మాత్రం మాట్లాడతాను. నేను వచ్చినప్పుడు మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు, నేను మోడీ గారి గురించి మాట్లాడడానికి రాలేదు. కానీ మోడీ గారికి మనం అర్థం చేయాలి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది మనం అర్థం చేయాలి. దానికి అర్థం చేయడానికి ఇప్పుడు ఎన్ఎంసీ బిల్ ఆల్మోస్ట్ పాస్ అయిపోయింది, ఓన్లీ ప్రెసిడెంట్ గారే సంతకం పెట్టాలి అన్నట్టు ఉంది అన్నారు. మనం నేను మోడీ గారి గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మెయిన్గా ఆ ఎన్ఎంసీ బిల్ ప్రెసిడెంట్ గారు సైన్ చేసి రిలీజ్ చేసేందుకు ముందు ముఖ్యంగా ఇక్కడ ఉన్న మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు బాగా తెలివైన డాక్టర్స్ని ఆ కౌన్సిల్లో పెట్టండి. ఐఏఎస్ ఆఫీసర్స్ మాత్రం కాదు, పొలిటీషియన్స్ మాత్రం కాదు, డాక్టర్స్ మెయిన్గా ఉండాలి. ఒక డాక్టర్కే ఆ డాక్టర్ ప్రాబ్లం లేదా మెడికల్ సర్వీస్ గురించి అర్థమవుతుంది, చెప్పగలుగుతారు. సో నేను అడిగినంతా ఒకటి, ఆ మెడికల్ బిల్లు పాస్ చేసే ముందు యూ ఇంక్లూడ్ మోర్ డాక్టర్స్ అండ్ రెక్టిఫై దట్ దెన్ రిలీజ్ ద బిల్ అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మోడీ గారు మంచి కోసమే చేయొచ్చు, మోడీ గారికి అందించిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎలా చెప్పారో, ఆయన ఏం తెలుసో ఆయన ఓకే అని పెట్టారు. ఇందులో ఈ పెట్టిన దాంట్లో ఐఎమ్ డెడ్లీ అగైన్స్ట్ దిస్ బ్రిడ్జ్ కోర్స్. అలా ఎలాగండి, ఇప్పుడు నేను ఎంబీబీఎస్ డాక్టర్, నేను డెంటల్ డాక్టర్ అవ్వాలంటే 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ చేసి అయిపోవచ్చా? ఐఎమ్ ఏ పీడిఎస్ డాక్టరా, ఇస్ ఇట్ పాసిబుల్? అండ్ ఇప్పుడు నేను
ఇంకో మెడిసిన్ నేర్చుకోవాలి, హోమియోపతి నేర్చుకోవాలి అంటే 6 మంత్స్ ఒక బ్రిడ్జ్ కోర్స్ పెట్టి వెళ్ళి నేను హోమియోపతి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చా? కాదు. ఎవరెవరు ఏమేమి పనిచేశారో, ఒక డాక్టర్ అవ్వాలంటే 5 ఇయర్స్ ప్లస్ హౌస్ ఎర్జెన్సీ కాకుండా, మా పీరియడ్లో ఇప్పుడు 4 ఇయర్స్ ప్లస్ హౌస్ ఎర్జెన్సీయా? ఓకే, 4.5 ప్లస్ హౌస్ ఎర్జెన్సీ. సో ఈ 5.5 ఇయర్స్ చేసి, ఈ 5.5 ఇయర్స్ చేసినా కూడా ఒక జనరల్ మెడికల్ ప్రాక్టీసర్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటే ప్రజలు ఎలా వెతికి వస్తున్నారు? ఈ స్పెషలైజ్ ఇన్ సంథింగ్ ఈజ్ ఓన్లీ జనరల్ మెడికల్ ప్రాక్టీసరా అని జనరల్ మెడికల్ ప్రాక్టీస్ కూడా పక్క పెట్టేసి ఈఎన్టీ స్పెషలిస్ట్, కార్డియాలజిస్ట్ ఆర్ ఎనీ స్పెషలిస్ట్ అని వెతికి వెళ్తున్నారు. సో అలా ఒక స్పెషలిస్ట్గా బయట రావాలన్నా కూడా దగ్గర దగ్గర 8, 9, 10 ఏళ్ళు అయిపోతుంది. సో యూత్ ఎవ్వడమంతా చదివి ఇంకా ఒక ముసలివాడుగా వచ్చే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం వచ్చినట్టే అయిపోయింది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. ఇందులో చెప్పినట్టు ఏదో తాగెత్తిచ్చే వాళ్ళకి, కాంపౌండర్ పనిచేసిన వాళ్ళకి, ఇంకా ఈ కమ్యూనిటీ సర్వీస్ చేసిన వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అని పెట్టి వాళ్ళని డాక్టర్ చేస్తే ఏమవుతుంది లోకం? ఇప్పుడే డాక్టర్స్ చెయ్యని తప్పుకి వాళ్ళు లేట్గా తీసుకొచ్చి లేదు సాల్వ్ చేయని ప్రాబ్లమ్ని చచ్చిపోతే, పేషెంట్ చచ్చిపోతే డాక్టర్స్ తప్పని డాక్టర్స్ని కొడుతున్నారు. ఇది క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ని రేపు ఈ క్వాక్స్ని నువ్వు లెజిటిమేట్ చేసి వాళ్ళని నువ్వు డాక్టర్స్ తీసుకొస్తే ఇప్పుడు ఆ క్వాక్స్ మాత్రం కాదు, ప్రతి ఒక్కరు తన్ను తింటాం. ఎంత పెద్ద విపరీతం జరుగుతుంది, చాలా పెద్ద విపరీతం జరుగుతుంది. సో అలా చేయకండి, ఏ డాక్టర్ని వాళ్ళని కేటగరైజ్ చేయండి. వచ్చే ప్రజలు ఓహో ఈజ్ హోమియోపతి డాక్టర్, ఇఫ్ ఐ వాంట్ హోమియోపతి లెట్ మీ గో టు ద హోమియోపతి డాక్టర్, ఇఫ్ ఐ వాంట్ ఆయుర్వేద లెట్ మీ గో టు ఆయుర్వేద డాక్టర్, ఆర్ ఇఫ్ ఐ వాంట్ అలోపతి లెట్ మీ గో టు ద అలోపతి డాక్టర్ హూ ఈ స్పెషలైజ్ ఇన్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్. సో ఆ కేటగిరీని మీరు విడతీసి ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ ఇంటగ్రేటెడ్ మెడికల్ హాస్పిటల్ పెట్టు, ఒకే అండర్ వన్ రూఫ్ ఆల్ ద డాక్టర్స్ యూ కీప్ దెమ్ దే, బట్ డోంట్ మిక్స్ ఇట్, డోంట్ లెజిటిమైజ్ దీస్ క్వాక్స్ అండ్ ఆల్ టు బికమ్ అ డాక్టర్. ఉన్న క్వాక్స్ని ఎలా రిమూవ్ చేయాలని ఆలోచించి ప్రజల్ని ఎలా కాపాడాలని ఆలోచించాలి. మీరు ఏ గవర్నమెంట్ అయినా ఇది తొందరపడి చేస్తే రేపు వచ్చే ఎలక్షన్లో గెలవరు, పిచ్చ పిచ్చగా ఓడిపోతారు. ఎందుకంటే అంత దారుణం జరుగుతుంది. అండ్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ 4.5 ఇయర్స్ చేసిన తర్వాత, 4.5 ఇయర్స్ చేసిన తర్వాత టు డూ హౌస్ ఎర్జెన్సీ, అదే హౌస్ ఎర్జెన్సీ చేసేందు ముందు ఎగ్జిటా ఈ నెక్స్టా, అది ఎందుకు? ఎందుకండి? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఈ ఎత్త చదివిందత్త అన్ని ఊరి మార్కులు వేసుకుని వచ్చేసేనట్టు లెక్కన అప్పుడే ఫస్ట్ ఎగ్జాము రాసినట్టు లెక్కన ఏమి లెక్క? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.